ఇద్దరు హీరోల్ని హైలైట్ చేసేలా సీక్వెన్స్ ప్లాన్ చేసిన రాజమౌళి. రోమాలు నెక్క పొడుచుకోవడం ఖాయం. దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలు ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి అన్న విషయం తెలిసిందే. అయినా బాహుబలి తర్వాత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఎస్ఎస్ రాజమౌళి అంటేనే ఓ సినిమా ఎమోషన్. సీన్ను పండించడంలో ఆయన తిట్ట. హీరోకు అంతులేని ఆవేదన కలిగి వీరావేశం వచ్చి కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్లో విలన్ల తుక్కు రేగ్గొట్టాలి అంటే అంతకు ముందు సీన్లో వ్యక్తిగతంగా తనకు గానీ సమాజానికి గానీ అత్యంత బాధ కలిగే భారీ నష్టం జరిగి ఉండాలి. మామూలు కథల్లోనే ఇలాంటి ఫ్లాట్ను ఓ రేంజ్లో రాసుకుంటాడు జక్కన్న. ఇక ట్రిపుల్ ఆర్ లాంటి దేశభక్తి బ్యాక్డ్రాప్ ఉన్న కథ ఆయన చేతిలో ఉంటే ఆవేదన ఆవేశ నేపథ్య సన్నివేశాలు అద్భుతంగా చూపించగలడు. ఈ మధ్య ట్రిపుల్ ఆర్ నుండి జనని అనే పాట విడుదల కాగా ఇందులో కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ కళ్ళల్లో షాకింగ్ ఎక్స్ప్రెషన్స్, ఆవేదన, ఆక్రందన, తమ కళ్ళ ముందు ఏదో వినాశనం, విధ్వంసం, ఊచకోత జరిగిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశాయి. నాయకుల కళ్ళు, చెక్కిళ్లపై నుంచి జారే కన్నీళ్లు అప్పటి ప్రజల కష్టాన్ని, కడుపు కోతను, బతుకు భారాన్ని చేపట్టాయి. ఆంగ్లేయుల దాష్టికం, అరాచకం, అన్యాయం, దౌర్జన్యాలను వారి హావభావాలతోనే చూపెట్టాడు దర్శకుడు. బుల్లెట్ తగిలిన వ్యక్తి నుంచి మరో వ్యక్తి, ఓ బిడ్డను అందుకుంటున్న సీన్ జనని వీడియో మొత్తానికి ఓ మెరుపు. తూటా గాయంతో ప్రాణాలు పోయినా కూడా స్వాతంత్రం కోసం ఇంకా చిన్నారి కన్నార్పలేదని హింటిచ్చాడు దర్శకుడు. గుండెకు పగిలిన బాధ నుంచి వచ్చిన ఆవేదన ఏడుపుతో ఆగదు. అది రివ్వున బాణంలా తిరుగుబాటుకు దారితీస్తుంది. అప్పటి అరాచక పాలనపై హీరోలు చూపిన రౌద్రం, శత్రువులతో చేసిన రణం, జనం ప్రాణాలు కాపాడేందుకు చిందించిన రుదినం, ఇలా భారత స్వాతంత్రం సంగ్రామ పోరులు భావోద్వేగానికి ట్రిపుల్ ఆర్ సజీవ సాక్ష్యంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అయితే ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ వాటర్ ఎలిమెంట్ని హైలైట్ చేసేలా అనకొండ నేపథ్య పోరాటం, అలానే చరణ్ ఫైర్ ఎలిమెంట్ని ఎలివేట్ చేసేందుకు బాణా సంచ పేలుడు థీమ్ సీక్వెన్స్లలో ఒకటి రాజమౌళి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇవి చూస్తుంటే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ వీడియో కనుక మీనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.